వంతమైంది. ప్రజలైతే మార్పు కోరుకుంటారు. ఈసారి అయితే బీజేపీ ఛాన్స్ చూద్దామని అనుకుంటున్నారు మల్కాజ్ ప్రజలు. ఈటల రాయందను అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి ఉన్నాడు, గెలిచిండు, కానీ ఎక్కువ నిజకారు గురించి పట్టించుకోవాలని టాక్ ప్రజల్లో ఉన్నది. సీఎం అండ్ బాగానే ఉన్నది, చూడాలి. ఇంకా కొంచెం వాళ్ళకు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా ఏం లేదు, ఇంకా అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా 100 రోజులు పాలన, ఇంకా 3 నెలలు కూడా కాలేదు కదా. ఒక 1 ఇయర్ తర్వాత దాని గురించి ఏమన్నా మాట్లాడచ్చు. పార్లమెంట్లో బీజేపీ నుండి ఈటల రాజేందర్ బాగానే ఉంటాయి. ఇంతకుముందు అంటే అనుభవం, పరిపాలన అనుభవం ఉన్నది రాజకీయ నేత, మాజీ మంత్రి వర్యులు బాగానే ఉంటుంది. మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈసారి. అంటే ఒకసారి అంటే ఎప్పుడైనా ఇక్కడ మా మల్కాజ్గిరిలో ఎట్లా ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఒక పార్టీకి ఉంటాడు, ఎంపీకి ఒక పార్టీ ఉంటాడు, అలా ఉంటాయి. ఎప్పుడైనా విభిన్నమైన తీర్పు ఇస్తారు మల్కాజ్గిరి ప్రజలు. ఈసారి పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ గెలిచింది, ఈసారి ఎంపీకి మాత్రం బీజేపీ గెలుస్తుంది. అవును, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అవును, ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అయితే బలహీన పడ్డాయి. అంటే మంచి అభిప్రాయం ఉంది, మంచి ప్రజానాయకుడు అని. మంచి ప్రజానాయకుడు ఒకసారి బీజేపీకి ఇచ్చి చూద్దాము. ఇప్పుడు సెంటర్లో మాత్రం కంపల్సరీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఉంది పక్క, 100% పక్క. అంటే కొంచెం ప్రజలు కొంచెం ఇబ్బంది కదా, అంటే అన్ని దారులు మూసేసారు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినారు అంతే. ఇంకా మిగతా అంతే బాగానే ఉంది. అంతా ఓకే, థ్యాంక్ యూ. సీన్ మాకు